ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, అల్లం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియా పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్. ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, పన్నీర్, ఉప్పు, గరం మసాలా పొడి, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ లో పచ్చిమిర్చి, అల్లం, టమాటోలు, ఉల్లిపాయలు, కారం, ధనియా పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరగా పాన్ పై దోశ బ్యాటర్ ను దోశలా వేసుకుని పైనుంచి నూనె చల్లుకుని టొమాటో మిశ్రమం, పన్నీర్ మిశ్రమం వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రైడ్ పన్నీర్ మసాలా దోశ రెడీ.